हेलो हाय फ्रेंड्स, राइड हैज बीन स्टार्टेड। राइडर दा नडा वीडियो पड़ता हो रहा नु। ओम नमः शिवाय। राइट, राइड हैज बीन स्टार्टेड फ्रम गज्वेल टू मैं गज्वेल नी हैदराबाद। हैदराबाद मन को राइडर राइडर कल मन की केएनआर वरंगल राइडर अंत आना अंदे परिचय इन सड़न प्लाको अभी इपू तिरुपति फस्ट डे वे श्रीशैलम स्टेद श्रीशैलम तरवा नेक्स्ट डे वीलते मन महानंदी स्टेपा लेकिन इट सैड मैं बीच बीच सैड कावली बीच यानी ना लाइफ ड्रीम इधे ना ग्लामर बंडी चिन्ना बंडी 125 सीसी अंदर ऊर्जो वाले असल इधी तिरुपति दाक होता इतना होता है ना अना तिरुपति दाक होते बंडी लेकिन अटे सैटा मल्ल मेन इंकोट चुपासी ना जीवित ना फेवरेट प्लेस अंटे नचना ना फेवरेट तिरी वरकू इपड़की अंत मु इंकेदना वेरे चपलेमानी నేను తిరిగినంత మాత్రానికి మాత్రం నా ఫేవరెట్ ప్లేస్ మాత్రం తిరుపతి। ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే అంత పీస్ఫుల్ ప్లేస్। మళ్ళీ నేను లాస్ట్ ఇయర్ 2020 లో 3 టైమ్స్ వెళ్ళినా 3 టైమ్స్ అప్పటికి బైక్ రైడింగ్ స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఏందంటే నార్మల్ గా అప్పుడు కార్ లేలేం ఫ్రెండ్స్ అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కార్ లేనప్పుడు అప్పుడు ఆల్్రెడీ అంత ముందు వీడియో ఉంటది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా వీలైతే చూడండి। వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ వస్తలేరు। ఇవి యూట్యూబ్ నన్ను తొక్కేస్తుంది అసలు ఉన్నోల్నే డెవలప్ చేస్తుంది తొక్కేస్తుంది మొత్తం। ఎందుకు డెవలప్ చేస్తలేదో నాకైతే అర్థమైతలేదు। జర డెవలప్ చేయి యూట్యూబ్ నన్ను కూడా జర ఫేమస్ చేయి। నాకు తెలిసి ఈ తిరుపతి రైడ్ తోని కొంచెం అన్నా ఫేమస్ కావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నా। చూద్దాం ఎట్లా అవుతదో। మనకు మధ్యలో ఎక్కడ మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళేసరికి మనకు 1 అవర్ ఇదే పడుతుంది। 1 అవర్ లో అతను కూడా రీచ్ అయిపోతాడు అన్నాడు కేఎన్ఆర్ వరంగల్ అని చెప్పేసినగా ఆయన ఇద్దరం కలిసిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం। మన దగ్గర పెట్రోల్ అయితే తక్కువ ఉంది 502 కొట్టు 502 2 రూపాయలు ఇరా కొట్టుని Let's start, bro. ఈ ఫోన్ సెట్ అయితలేదు నాకు। మన బ్రో హైలైట్ సెట్ చేసుకొని వచ్చాడు మనమే అట్టట్లా వచ్చాం। అరే మంచి ఉంది బ్రో అది మంచి కనిపిస్తుంది బటన్లు మంచిగా నా దగ్గర అయిపోయి అంత हेलो हाय फ्रेंड्स इपड़े टिफिन कंप्लीट इकड़ मैं रिंग रोड दिगा श्रीशैलम रोड रोड की लफ्ट सैड दोश अंत बनी पर्वे बेटर इकड्चे स्टेटे वे आ बीच तिना ये किरा टेस्ट अदी कारम अंटे इला मंड़त मोतम एटे अट्ला मंड़त नोर हाईलैट उ असल कारम హైలైట్ అంటే హైలైట్ నిజంగా సూపర్ ఉంటది నాకు చాలా నచ్చింది। రైట్ రైట్ గుర్తొచ్చింది బాపట్ల బీచ్లో రైట్ తిన్నది బాపట్ల బీచ్లో ఏముంటది మాత్రం అబ్బబ్బబ్బ హైలైట్ అసలు కారం అంటే కారం హైలైట్ కారం నేను నిన్న కారాల్లో బెస్ట్ ది బెస్ట్ అనిపించింది అంటే నాకు ఆ కారమే గుంటూరు కారం అంటది హైలైట్। ఓహో ఎంగై మొత్తం జారిపోతున్నట్టున్నాయి కొంచెం చూసి గట్టి కడతాం। ఇప్పుడే పెట్రోల్ అయితే కొట్టించినాం దాదాపు హాఫ్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ పెట్రోల్ రేట్ 94 ఉంది। అయ్యో అక్కడ యాక్చువల్గా ముందు లెఫ్ట్ తీసుకున్నా అది వీడియో షూట్ ఎక్కడైనా కాలేదు
దీంతో మనం లెఫ్ట్ తీసుకున్నాం. ముందు కల్వకుర్తి కల్వకుర్తి రాకముందుకు లెఫ్ట్ తీసేసుకొని ఆల్రెడీ బోర్డ్స్ ఉంటాయి మ్యాక్సిమం తీసేసుకొని వచ్చేసుకోవాలి అంతే పసక్. సెకండ్ టోల్ గేట్ ఆఫ్ మన రైడ్లో సెకండ్ టోల్ గేట్. టోల్ గేట్ పేరు వచ్చేసి ఈ మరి కోనేటిపురం టోల్ ప్లాజా కోనేటిపురం అంట. సెకండ్ టోల్ గేట్ నాకు తెలిసి ఇదే లాస్ట్ అని అనుకుంటున్నా. టోల్ గేట్ లిఫ్ట్ అడుగుతుండవు కానీ మనకేడ వెనకాల అన్ని రైడింగ్ ప్యాడు అది ఇది ఉన్నాయి. లిఫ్ట్ మనం వేరేమి ఇప్పుడు సెకండ్ టోల్ గేట్ టోల్ ప్లాజా మళ్ళీ ముందటేంది అది అది కూడా టోల్ ప్లాజానే ఏంది. కోమటిపురం కోనేటిపురం కోమటిపురం కోనేటిపురంని కోమటిపురం చేసేసిన అట్లా ఉంటుంది. మరి డిండి ప్రాజెక్ట్ ఉంటుంది ముందు మనకి. డిండి ప్రాజెక్ట్ వీలైతే వెదర్ బాగా అనిపిస్తే డిండి ప్రాజెక్ట్ దగ్గర ఆగుదాము. మొత్తానికైతే డిండి రీచ్ అయిపోయినాం. డిండి 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 ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది? బ్రిడ్జ్ మీద నుంచి వెళ్తాం అనుకుంటాం మనం. డిండి మన బ్రోది చైన్ సౌండ్ వస్తుంది. వీలైతే ఇక్కడ రిపేరింగ్ షాప్ ఉంటే సరే కొంచెం ఆయిల్ కానీ ఏదైనా వేయించేది ఉంటే వేయిద్దాం. డిండి అయితే రీచ్ అయిపోయినాం. డిండిలో డిండి ప్రాజెక్ట్ వామ్మో అది అదే ఉన్నట్టుంది. రైట్ సైడ్లో ఫుల్ వాటర్ రైట్ సైడ్ బ్రో వాటర్ వాటర్ డిండి ప్రాజెక్ట్ వాటర్ అవన్నీ అవే కనిపించాయా? పెద్ద ఉంటుంది ప్రాజెక్టు. వాడు బయస్ అని అదో ఉన్నాడా ఆయన డ్రోన్ షాట్ ఎగిరేసి తీసిండు ఒక వీడియో చూడు. రిపేర్ షాప్ ఏమైనా ఉంటే చూడు ఆయిల్ వేపి. రిపేర్ షాప్ ఏమైనా ఉంటే చూడు ఆయిల్ వేపి. ఇక్కడ ఉన్నట్టు ఇంకా రైట్ సైడ్లో రోది కొంచెం చైన్ సౌండ్ వస్తుంది. అది ఏం ప్రాబ్లమో చూడాలి చూపిద్దాం. బ్రోది చిన్న పని అనుకున్నాం కానీ చాలా పెద్దగా ఉంది. చైన్ మొత్తం ఏదో లోపలికి వెళ్ళిపోయాడు ఏదో ఏదో చేస్తున్నాడు. నేను చిన్న పని అనుకున్నాం కానీ చిన్న చైన్ షాట్ వేసి చూడదా అనుకున్నాం కానీ పని ఉన్నాడు చాలా పెద్దగా ఉన్నాడు. హాయ్ ఏబ్రా. మరి ఇప్పుడే మన ఛానల్ పేరు కూడా అడిగారు సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు చూపించండి బ్రో మీ ఛానల్ కూడా అని అడిగారు. ఓకే రైట్ సైడ్ లోపలికి వెళ్ళిపోనా? ఏమనుందా డిండి ప్రాజెక్టు చల్లగా ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి. వాటర్ ఫ్లో భలే ఉంది మెయిన్గా. ఇది మన బైక్ అటు ఇటు సెట్ అయిపోయింది. భలే ఉంది అసలు డ్రోన్ ఉంటే హైలైట్ షాట్ తీయచ్చు. డ్రోన్ షాట్స్ అయితే హైలైట్ వస్తాయి. దానికైతే డిండి చూసేసుకున్నాం. నెక్స్ట్ ఉమామహేశ్వరి టెంపుల్. ఉమామహేశ్వరి టెంపుల్ అంటే ఎందుకు ఉమామహేశ్వరి టెంపుల్ అని ఊకే చూడాలి చూడాలని అంటున్నా అంటే మన శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్కరూ మన ఉమామహేశ్వరి టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళాలంట. అంటే దానికి ఏదో స్టోరీ ఉంది. స్టోరీ ఎట్లా అంటే దానికి ఏమో స్టోరీ ఉన్నది. అయితే
ఆ శివుడు సంబంధించి ఏదో సమ్ ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చేసిన తర్వాతనే శ్రీశైలం పోయిందంట. శ్రీశైలంలో అని చెప్పేసి చిన్న స్టోరీ ఉంది, అంతా నాకు అంత ఐడియా లేదు. కానీ మెయిన్గా అయితే ఇక్కడ మనం దర్శనం చేసుకొని ఉమామహేశ్వర టెంపుల్ దర్శనం చేసుకున్నాకనే శ్రీశైలం దర్శనం చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ దర్శనం అవుతుందని చెప్పేసి ఒక అది ఉంది అన్నట్టు. మళ్ళీ మన తిరుపతిలో కూడా మన సమ్ పేరు గుర్తొస్తలేదు, తిరుపతిలో కూడా రైట్ సైడ్లో గుండం పక్కకు ఉంటుంది. ఆ ఫస్ట్ ఆ దేవుని దర్శనం చేసుకున్న తర్వాతనే తిరుపతి దర్శనం చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ దర్శనం అయినట్టు. మేము అంతకుముందు పోయినప్పుడు ఫస్ట్ బాగా దర్శనం చేసుకున్న తర్వాతనే మేము తిరుపతి దర్శనం చేసుకున్నాం. పక్కకే ఉంటుంది మన గుడి పక్కటి. ఈ మనం ఇప్పుడు తిరుపతి వెళ్తాం కదా, ఆ బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం, చూపిస్తాం మీకు అది టెంపుల్ ఏం టెంపుల్ అయిందని చెప్పేసి. అది హైలైట్ ఉంటుంది, అలాంటి టైంలో రావాలి, భలే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీదకి అయితే దాదాపు మంచి మంచి చూడడానికి మంచి ప్లేస్ అన్నట్టు. ఇది డిండి ప్రాజెక్ట్. ఆహా, గీత పడిపోయినాం బ్రో. ఉందా పీకిందా, ఉందా పీకిందా, ల్యాప్టాప్ ఉంది. వామో, గట్టెలో పడిపోయిందో. ఉందాట పీకిందటా, ఏం కదంటే ఇట్లా పడిపోయా మరి. ఈ డిండి ప్రాజెక్ట్ మోసం చేసింది మన డిండి ప్రాజెక్ట్. మొత్తం బ్యాగు ల్యాప్టాప్ అంతా కింద పడైపోయింది. అరే ఇంత ముందాక మంచి గట్టి కడితే ఎట్లా పడిపోయిందో. యాహ, నిలేసేద్దామా, పట్క. ఇప్పుడు మనం వెళ్తున్నాం ఉమామహేశ్వరి టెంపుల్. అయితే మనం ఇట్లా ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే శ్రీశైలం, కొంచెం రైట్ తీసుకొని ఇక్కడ సైడ్ వెళ్తే ఉమామహేశ్వరి టెంపుల్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, అది శ్రీశైలంతో. యాక్చువల్గా నేను ముందే రైట్ తీసుకున్నా, అది చూపించలేదు. మన గూగుల్ మ్యాప్లో ఎక్కడ కొట్టినా కూడా ఉమామహేశ్వరి టెంపుల్ అంటే ఈజీగా ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఉమామహేశ్వరి టెంపుల్ అని కొట్టగానే చూపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి రైట్ స్ట్రేట్ వెళ్ళిపోయి రైట్ తీసుకుంటే కొంచెం ముందుకెళ్తారా, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్ట్రేట్ వెళ్ళిపోవచ్చు. ఒకటితో దగ్గరనే ఉంటుంది ఇక్కడికి నాకు తెలిసి ఓ 5-6 ఎస్ట్ 10 మ్యాక్సిమం 10 ఉంటుంది అనుకుంటున్నా. మ్యాక్సిమం నేను అంతా కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. ఉమామహేశ్వరం
పార్కింగ్ ఫ్రీ. అమ్మో ఇది ఉందా, ఇక్కడ నుంచి మొత్తం వాటర్ వస్తాయి ఈ మొత్తం. ఎప్పుడు మన వర్షాకాలం దగ్గర వస్తాయి ఆ పైనకి వెళ్ళి అవన్నీ డ్రాప్స్ కనిపిస్తున్నాయా, అవన్నీ వాటర్ డ్రాప్సే. హైలైట్ ఉంటుంది మనం మనం సమ్మర్ అది ఏమంటారు వింటర్లో అవి వర్షాకాలంలో వస్తాయి. సూపర్ ఉంటుంది అసలు. నేను ఇది యూట్యూబ్లో చూసినప్పుడు మాది కంపల్సరీ పోవాలి 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 అని ఫిక్స్ అయినా. అంత బాగా అంత హైలైట్ ఉంటుంది. ఇదే ఉమామహేశ్వరి టెంపుల్. అసలు వర్షాకాలం రావాలి, సూపర్ ఉంటుంది అసలు ఈ లొకేషన్ అనేది. మొత్తం గ్రీనరీ, మొత్తం ఫుల్ గ్రీనరీ, ఫుల్ గ్రీనరీ అంటే ఫుల్ గ్రీనరీ ఉంటుంది మొత్తం. ఫుల్ అంటే ఫుల్ సూపర్ ఉంటుంది. ఇప్పటికీ ఏం తక్కువ కాలేదు, సూపర్ ఉంది అసలు. అదే సింపుల్ టెంపుల్ గ్రీనరీ ఏర్పడుతుంది అనుకుంటా మీకు. సూపర్ ఉంది అసలు లొకేషన్ మాత్రం. ఇరాక్ కొండల మీద ఉమామహేశ్వర టెంపుల్. ఇది మనం వచ్చినవే చేతులు మాత్రం టూ మచ్. సెల్లు ఎక్కువ, సెల్లు ఎక్కువ ఏం చేసేవి. అరే మనం అసలు 3 అవుతుంది అసలు, ఏం కూడా తినలే మనం. కొబ్బరికాయ 30, పులిహోర 10. వామ్మ కోతులు టూ మచ్. టెంకాయ వద్దామా. ఆదలక్ష్యాలు విడిచిస్తా అన్నమాట. ఇక్కడ ఉంది, ఇది మెట్ల దారి ఉన్నట్టుంది కిందకి. ప్రధాన దేవాలయం టెంపుల్ చిన్న ఉన్నా అసలు వ్యూ మాత్రం హైలైట్ అసలు. టెంపుల్ ఎంత చిన్న ఉన్నా కూడా టెంపుల్ అయితే చూడండి వ్యూ అసలు హైలైట్ చూపిస్తాను. సో చూడండి, ఇది ఉమామహేశ్వర స్వామి దేవాలయం. ఇది ఇది ప్రధాన దేవాలయం అంటే ఇదే టెంపుల్ గుట్ట మీద. సూపర్ అసలు, సూపర్ అంటే సూపర్ హైలైట్ అసలు. మీ వస్తువులు మీరే బాధ్యతలు. వామ కోతలు అయితే ఎంత డేంజర్ ఉన్నాయంటే అంత డేంజర్ ఉన్నాయి. ఆ బ్యాగ్ ఇంపేషనయ్యి అవి ఇంత చూపిస్తా వీడియోలో. మొన్న నేను ఇచ్చిన దర్శనం అయితే సింపుల్ అయిపోయింది. ఇంకా ఉంది కదా టెంపుల్, అదే ఉమామహేశ్వరి టెంపుల్. వీడియో అల్లం లేదన్నారు, యాక్చువల్గా వీడియో ఇద్దాం అనుకున్నది, లోపల వీడియో అల్లం లేదన్నారు. హైలైట్ అసలు రావాలి. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దర్శనం అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఎట్లుండో జీవికి ఏమనిపించింది, ఎట్లుంది టెంపుల్? సూపర్ ఉంది టెంపుల్ అసలు. లొకేషన్ మాత్రము ఏముంది, అదిరిపోయింది కదా. కిరాక్ అంటే కిరాక్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే అసలు ఘోరంగా ఉన్నది. ఈ ఫ్రంట్ యాంగిల్ కెమెరాలో కనిపిస్తలేదు ఈ పాడుగా, ఫ్రంట్లో అంత కవర్ చేయదు. కానీ అసలు లొకేషన్ మాత్రం సూపర్ లొకేషన్ అసలు, ఎక్సలెంట్ లొకేషన్. మ్యాక్సిమం రావాలి కంపల్సరీ శ్రీశైలం వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే.
సార్ హైలైట్ ప్లేస్ అసలు. ఇంకా వర్షాకాలంలో కావాలి ఏం ఉంటుంది పైన గుట్ట నుంచి వాటర్ వాటర్ వస్తాయట. పైన గుట్ట ఉంది కదా, ఈ గుట్ట గుట్ట మీద నుంచి మొత్తం వాటర్ వస్తాయట కిందికి. ఎక్సలెంట్ ఉంటాయి కావచ్చు, ఎక్సలెంట్ అసలు సూపర్ ఉంటుంది. కంపల్సరీ రండి ఫ్రెండ్స్ మీరు కూడా. అసలు మా బ్యాగులు ఉన్నాయో పోయినాయో ఫస్ట్? నా జింపేసినాయి ఆల్రెడీ. అరే అరే బ్యాగ్ జింపేసినాయి, బ్యాగ్ మొత్తం జింపేసినాయి. బ్యాగ్ ఆల్రెడీ ఫ్రంట్ బ్యాగ్ మొత్తం చింపి పడేసినాయి అప్పుడే. ఇట్లా వాటర్ తాడని పోయినామో లేదో, కథం పెట్టినాయి పని చూడాలి. ఇప్పుడు దర్శనం చేసుకుని అటు ఇటు వచ్చేసినామో లేదో. అయ్యో మొన్న లేచినాయి మొన్న, అయ్యో మొత్తం చింపేసినాయి. ఇంకేమైనా కావాలి చింపేసినాయి. ఏంది లోపల ఇంకేమి ఉన్నది? అందుకే అద్దాలు ఉంటున్నాయి. అయ్యో ఆగమాగం చేసినాయి. ఇంకేమైనా చింపేసినా నిధి బ్రో? ఏమైనా ఇంపినా ఈ దానికి? అసలు ఏం చేయలేదు నా చూడు. అయ్యో కొత్తగా మళ్ళీ చేంజ్ చేయాలి. ఇక మొన్ననే ఇచ్చిన కోతురు మాత్రం అసలు టూ మచ్ ఉన్నాయి, ఘోరంగా ఉన్నాయి.